హబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ మునుగోడు రాజకీయం పోన్ీ ఇది ఉప ఎన్నిక ఫైటా లేకుంటే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ ఫైటా అన్న సమాజం అయితే లేదు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు హైదరాబాద్కి వెళ్ళి రాష్ట్ర మంత్రులు పార్టీ అధ్యక్షులు వస్తున్నారు పోతున్నారు ప్రచారం చేస్తున్నారు ఊరుకో మంత్రి గల్లికో లీడర్ మునుగోడుల ప్రచారాన్ని షేకు షేక్ చేస్తున్నారు ఇలా రాజకీయం ఎట్లా నడిచింది ఏ పాటోలు ఏం మాట్లాడినరో చూద్దాం పాండ్రి చలో మునుగోడు సోషల్ మీడియా సో బెటర్ అని ప్రచారంలో సూపర్ ఫాస్ట్ గా దూసుకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి చెయ్యి గుర్తుకు షేక్ హ్యాండ్ ఇచ్చి కాషాయం కప్పుకుంటే కాంట్రాక్ట్ వేయిందని కలలు కూడా కలవరిస్తూ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్ల పైసలను అమిత్ షా గూగుల్ పే కొట్టిండని ఓ వీడియో క్రియేట్ చేసిర్రు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సెండ్ అయినట్టు చూపెట్టారు కానీ ఇక్కడ ఇంకో ముచ్చట చూడరు కింద మాల్యా నీరవ్ మోడీ అంబానీ అదాని ఫోటోలు బలే సెట్ చేసిండ్రు ఆఖరికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పెట్టిండ్రు ఇంకా వేరే దిక్కు ఏమో ఫోన్ పే కాంట్రాక్ట్ పద్దెనిమిది వేల కోట్ల రాసుకొచ్చిర్రు ఈ ఫోన్ పే పోస్టర్ ఏ పార్టీలో అతక పెట్టిరో తెలియదు కానీ గూగుల్ పే వీడియో ఇడిచి ఎంజాయ్ చేసిన కాంగ్రెస్ పార్టీలకు తెల్లారేసరికే ఏడుపొచ్చే మాట తెలిసింది చండూర్లో ఎవరో కాంగ్రెస్ పార్టీ అంటే వడనలు జెండాలు పోస్టర్లను గాలి పెట్టిపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సవాన్ తక్క రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసింది ఇదంతా ఇటు ఇటుపక్క నుంచితే అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఏం అక్కడ వచ్చిందో పట్నంలో మీటింగ్ గా మాట్లాడిన మంత్రి కేటీఆర్ సారు ఎట్లా ఫైర్ అయిందో చూడరి ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణం ఏం లేదు ఆ అహంకారానికి మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఎన్నిక ఇటు రామన్నే కాదు మూడు పార్టీల లీడర్లు ఓగలి మీద ఓగలు మస్తు లడాయిలు చేస్తున్నారు మునుగోడుల బైపోల్ ప్రచారం నడుస్తున్నదా తిట్ల పోటీ ఇట్లా జరుగుతున్నదా అన్న డౌట్ వస్తున్నది చూస్తుంటే నిన్ననేమో మంత్రి మల్లారెడ్డి మందు తాగిచ్చే ఫోటో మస్తు వైరల్ అయింది సోషల్ మీడియాలో ఇప్పుడేమో అమిత్ షా గూగుల్ పే పైసలు పంపిండు రాజగోపాల్ రెడ్డికి అని క్రియేట్ చేసిన వీడియో వైరల్ అవుతున్నది ఇంకా మునుగోడు ఎలక్షన్ అయిపోయే వరకు ఎన్నెన్ని ఇటువంటి వీడియోలు వస్తాయో ఎంతెంత ప్రచారం చేస్తారో మొత్తానికి జనాలను ఆలదిక్కు దింపుకున్నందుకు ఎవరి ప్రయత్నం వాళ్ళు పడుతున్నారు